మహాత్మా గాంధీ జయంతిని కన్జ్యూమర్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంజీ రోడ్లో ఉన్న గాంధీ పార్కులో ఈ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్జ్యూమర్స్ రైట్ జాతీయ ఉపాధ్యక్షుడు సందీప్ బన్సాల్, స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ అగర్వాల్, జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు, మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మహావీర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ బ్యాగులను, జ్యూట్ బ్యాగులను అందరూ వాడాలని ప్రజలకు సూచించారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తును, ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని పిలుపునిచ్చారు. నాణ్యత లేని ప్లాస్టిక్ బ్యాగులను తయారు చేసే వాళ్లను, ఉపయోగించే వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్భంగా మా జాతీయ కమిటీ గైడ్ లైన్ ప్రకారం ఈరోజు ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ పైన అవగాహన చేస్తున్నాము. ఈ మన హైదరాబాద్ సికింద్రాబాద్లోనే పెద్ద మార్కెట్ అనే జనరల్ బజార్లో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు, పేపర్ బ్యాగ్ని యూజ్ చేయాలనే నినాదాన్ని మేము పబ్లిక్లో తీసుకెళ్తున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు అనుకుంటున్న కొన్ని విషయాలలో మన ముందు తరాల వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నారు, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేశారు. సో మేము అట్లుంటే మేము కూడా మంచి హెల్తీగా ఉండేవాళ్ళం అన్నట్టు మేము అనుకుంటున్నాము. సేమ్ ఆలోచన మన ముందు తరాల వారికి రావద్దనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఈరోజు మేము పెద్ద ఎత్తున చేపట్టినాము. మార్కెట్లో ప్లాస్టిక్ వద్దు, పేపర్ బ్యాగ్ వద్దు అనే నిరాలతో ఈ కార్యక్రమం జనరల్ బజార్లో చేస్తున్నాము. హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ ఉపాధ్యక్షులు సందీప్ గారు, మహేందర్ అగర్వాల్ గారు ముఖ్య అతిథులుగా వాళ్ళ సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది ఫ్యూచర్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 4 డిస్టిక్లలో జరుగుతుంది. వరంగల్, మెదక్, మేడ్చల్, అలాగే ప్రతి డిస్టిక్లో జరుగుతూనే ఉంది. ఈ ఎజెండా తీసుకొని ఇలా ఈ కార్యక్రమాలు ముందు మేము ఎన్నో చేయబోతున్నాము. ఈ ప్లాస్టిక్ పైన అవగాహన చేయబోతున్నాము. ఈ ప్లాస్టిక్ ఎంత ఎటువంటి డేంజరస్లో ఉందో దీనివల్ల మేము ప్రజలకు అవగాహన చేయబోతున్నాము. ఇంట్లో ఇంకోటి ఈ ప్లాస్టిక్ ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము సమాచారం ఇవ్వాల్సింది ఏంటంటే కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటి నుంచి మా దృష్టికి ఏదైనా ప్లాస్టిక్ ఉత్పత్తిదారు ప్లాస్టిక్ నాణ్యత లేని ప్లాస్టిక్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారని తెలిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది వదిలిపెట్టలేదు. ఎందుకంటే మేము రాబోయే ఎన్విరాన్మెంట్కి, రాబోయే పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్తో కూడిన ప్రకృతితో, మంచి హెల్దీ ప్రకృతితో కూడిన ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని ఒక ముఖ్య ఎజెండాతో ఈ కార్యక్రమం ఈరోజు సికింద్రాబాద్ పాలిక జనరల్ బజార్లో చేపట్టాం. 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతికే అవసర్ పర్ కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ నో ఫస్ట్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ పై ర్యాలీ కర్ రీ హై. యే ర్యాలీ ఆజ్కే దిన్ 12 స్టేట్ మే హమారీ హో రీ హై. హమ్ పబ్లిక్ కో అవేర్ కన్నా చా రే హై కి ప్లాస్టిక్ అచ్చా నహీ హై, ఉస్కా యూజ్ కమ్ కరియే, పేపర్ కో జ్యాదా యూజ్ కరియే. యే ప్రోగ్రామ్ అభీ కంటిన్యూ హోంగే. హమారే ఆజ్ 4 డిస్ట్రిక్ట్ మే భీ ప్రోగ్రామ్స్ హో రే హై ఆర్ హర్ మహీనే హమ్ పబ్లిక్ అవేర్నెస్ కి ఐసీ మీటింగ్ కరేంగే. యే ప్రోగ్రామ్ కో లీడ్ హమారే ప్రదేశ్ సెక్రటరీ మహేందర్ అగర్వాల్ జీ ఆర్ జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ హరి బాబు కే నేతృత్వం మే హో రహా హై. యే ప్రోగ్రామ్ కి మే యూజ్ చేశారు అనేది అక్కడ కంటెంట్ ఉంటుంది. దాన్ని చూసి మనం ప్లాస్టిక్ వాడాలి, అది చూసి మనం వాడాలి. రీసైకిల్ కాంట్ ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ కి డేంజర్, హెల్దీ కి, మన హెల్దీ కి.